హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ మీరు చూస్తున్నారు ఎక్వేర్ వరల్డ్ తెలుగు ఛానల్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ బేటా ఫిషెస్ గురించి వీడియోస్ అయితే చేయమనడం జరిగింది అందుకే అయితే నేను వీడియో చేస్తున్నాను బేటా ఫిషెస్కి ఫీడింగ్ ఇస్తాను అండ్ అలాగే మంచి ఫిష్ ఫుడ్ గురించి కూడా చెప్తాను చాలామంది ఏమన్నారంటే మా బేటా ఫిషెస్కి బిగ్ పిల్లెట్స్ అయిపోయాయి మీడియం సైజ్ అయినా సరే అవి తినలేకపోతుంది అంటున్నారు ఈ ఈ ఫిష్ ఫుడ్ అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం పిల్లెట్ అనేది అయితే ఉంటుంది బేటా ఫిష్ వచ్చి వెంటనే సూపర్గా అయితే తినడం జరుగుద్ది ఇది ఏ కంపెనీ అంటే టెర్రా కంపెనీ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్రింగింగ్ నేచురల్ హోమ్ బేటా ఫుడ్ అని అయితే ఉన్నది యాప్ సొల్యూట్లీ కరెక్ట్ ఇది మన ఇంటి దగ్గర ఫీడింగ్ ఎలా చేస్తామో అట్లాగైతే ఉంటుంది అనమాట బేటా ఫుడ్ అండ్ ఇది చెప్పాను కదా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం అని చెప్పి చిన్న చిన్న ఇన్సెట్స్ అని బేటా ఫిషెస్ ఎలా తింటాయో అంత ఈజీగా అయితే తింటాయి ఈ ఫుడ్ని చూడండి ఫస్ట్ అయితే మనం ఫీడింగ్ అయితే చేసి చూద్దాం మన రెడ్ కలర్ బేటాకి వావ్ గాస్ ఇదైతే వచ్చి వెంటనే అయితే తింటుంది సూపరు చాలా బాగా తింటున్నాయి ఫిషెస్ అయితే చూడండి ఒకసారి వచ్చి తింటుందో లేదో మనం క్లియర్గా చూద్దాం తింటుంది గాయస్ బేటా ఫిషెస్కి మంచి ఫుడ్ అనేది అయితే మనం ప్రొవైడ్ అయితే చెయ్యాలి దానివల్ల ఫిష్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది మనతో పాటు చాలా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది మంచి ఫుడ్ ఒకవేళ మనం ప్రొవైడ్గా చేసాం అనుకో ఫిష్ హెల్దీ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అండ్ అలాగే కలర్ గ్రోత్ కూడా ఉంటుంది ఈ ఫిష్ ఫుడ్ కలర్ కలర్గా కంపల్సరీగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇది న్యాచురల్ ఫుడ్ లెక్క అయితే వీళ్ళు తయారు చేయడం అయితే జరిగింది ఈ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే బేటా ఫిషెస్ సపోజ్ వైల్డ్లో అనుకున్నాయి అనుకో వైల్డ్లో చిన్న చిన్న ఇన్సెట్స్ని లేదంటే మస్కిటో లార్ అని చిన్న చిన్న వామ్స్ని వాటిని తింటుంది కదా ఆల్మోస్ట్ ఆ టైప్లోనే అయితే ఈ ఫుడ్ ఉంటుంది బేటా ఫిషెస్ తిన్నప్పుడు కూడా చూడండి ఇవి చిన్న చిన్న సైజు ఉండడం వల్ల అవి ఏదో ఇన్సెట్స్ తింటున్నాయి అన్నట్లుగా స్పీడ్గా వచ్చి అయితే తినడం జరుగుతుంది నాకైతే నచ్చింది గాయస్ ఫుడ్ ఫుడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా వెంటనే వెళ్ళైతే చూడండి ఓకేనా ఎవరికైనా బీటా ఫిషెస్కి కొత్త ఫుడ్ వేసుకోవాలి అనుకుంటే వెంటనే లింక్ అనేది డిస్క్రిప్షన్లో చెక్ చేసి వెంటనే వెళ్ళైతే బై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఫుడ్ బీటా ఫిషెస్ ఎంజాయింగ్ గాయస్ వన్ సి ఈ ఫుడ్లో ఇంకేమేమి కలుస్తాయి అంటే ఇన్సెట్ లార్వా ప్రోటీన్ కూడా అనమాట అంటే అర్థం చేసుకోండి న్యాచురల్గా ఇన్సెట్కి సంబంధించిన లార్వా అనేది అయితే కలడం జరుగుతుంది అంటే ఫిష్కి ఆల్మోస్ట్ చాలా చాలా హెల్త్ అనేది వచ్చేసినట్టే అండ్ కరెక్ట్గా మనం ఈ ఫుడ్ కనుక యూజ్ చేసుకున్నట్టయితే అది మన బ్యాలెన్స్ డైట్ కూడా ఇంప్రూవ్ అనేది చేస్తుంది అండ్ కరెక్ట్గా ఇమ్యూనిటీ పవర్ అనేది వీటికి గ్రోత్ అనేది అవుతుందన్నమాట ఫిషెస్కి సపోజ్ హెల్త్ అనేది బాగోకపోయినా ఫిషెస్ ఏమైనా తిన్నా సరే మనం ఈ టెర్రా ఫుడ్ కానీ యూజ్ చేసుకున్నట్టయితే ఫిషెస్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటాయి అండ్ అలాగే దాని మెయిన్ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది చూడండి చూడండి గా చూడండి చాలా బాగా తింటున్నాయి ఫిషెస్ ఇవి కూడా మనం కొన్ని కొన్నిసార్లు చేసి అయితే వీడియో అనేది తీయడం జరిగింది ఎందుకంటే అటువైపు నేను లైటింగ్ వస్తుంది కాబట్టి మనం కూడా ఇటువైపు నేను లైటింగ్ కొట్టాలి అయితే ఫిషెస్ కొంచెం ఇబ్బంది పడి వెంటనే స్పీడ్ స్పీడ్గా సిమ్ అయితే చేస్తున్నాయి కానీ ఆ ఫిష్ ఫుడ్ నుండి వచ్చే స్మెల్ బట్టి ఇవైతే వెంటనే వెళ్ళైతే తినేస్తున్నాయి నాకైతే నచ్చింది కా చూసారా అండ్ అలాగే ఈ ఫుడ్ ఎక్కడ తయారు చేయబడింది అంటే మేడ్ ఇన్ జర్మనీ చాలా మంది మేడ్ ఇన్ ఇండియా కాకుండా ఇంకేదైనా దేశంలో చేస్తే మేము బై చేయాలనుకుంటున్నాం బేటా ఫిషెస్కి కొంచెం ఒకసారి అంటున్నారు చూడండి ఇది ఇది మేడ్ ఇన్ జర్మనీ చాలా క్వాలిటీ ఫుడ్ అనమాట మరి అర్థం చేసుకోండి జర్మనీలో అంటే ఆల్మోస్ట్ క్వాలిటీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఒకసారి బ్లూ కలర్ బీటా అయితే ఫీడ్ చేద్దాం ఇది చాలా మంది టైల్ కట్స్ అనుకుంటారు అస్సలు కాదు ఈ బీటా ఫిష్ టైప్ ఏంటి అంటే క్రౌన్ టైల్ క్రౌన్ టైల్ అంటే ఇక ఎలాగ ఉంటుంది గాయస్ ఇది నార్మల్ ఫుల్ మూన్ లాగా కానీ అలాగైతే ఉండదు అనమాట ఈ క్రౌన్ టైల్స్ అనేవి ఇలా ఇలాగ మనకి ముళ్ళలాగా అయితే గుచ్చుకున్నట్టు అయితే ఉంటాయి ఓకేనా అండ్ ఇక మనం ఫిష్ ఫుడ్ కానీ చూసేస్తే ఇది ట్వంటీ గ్రామ్స్ వస్తుంది అండ్ అలాగే ఇది ముందేలాగే నేను చెప్పాను కదా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుంది అనమాట సైజు చాలా చాలా బాగుంది నిజంగా చిన్న చిన్న పిల్లెట్ సైజు ఉన్నాయి మామూలుగా మీరు ఈ ఫుడ్ బేటాస్కి వాడుకోవచ్చు మీ ఇంట్లో ఏమైనా గప్పీస్ కానీ టెట్రాస్ కానీ ఇలాంటివి కూడా ఉంటే వాటికి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే బేటా ఫిష్ది చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి అవి కూడా చాలా హెల్దీగా అయితే ఉంటాయి అండ్ మీరు ఫిష్ ఫుడ్ ఎప్పుడెప్పుడు ఫీడ్ చేసుకోవాలంటే మీరు డేలో టూ టైమ్స్ అయినా ఫీడ్ చేసుకోవచ్చు లేదంటే వన్ టైం అయినా సరే ఫీడింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా డైలీ మీరు ఒకే టైంలో ఫీడింగ్ అని చేస్తే వాటికి కూడా చాలా హెల్తీగా ఉంటాయి అండ్ అలాగే వాటికి కూడా అలవాటు అయిపోద్ది అనమాట ఆ టైం వచ్చిన వాడికి చెప్పాను కదా మేడ్ ఇన్ జర్మనీ అని చెప్పి చూడండి ఫిష్ ఫుడ్ మేడ్ ఇన్ జర్మనీ అండ్ అలాగే దీంట్లో ఇంగ్రీడియంట్స్ అయితే ఇన్సెట్ లార్వా ప్రోటీన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉన్నది అండ్ అలాగే వెజిటేబుల్ ప్రోటీన్ అయితే ట్వెల్వ్ జీరో పర్సెంట్ అయితే ఉండడం జరిగింది అండ్ మీల్స్ టూ పర్సెంట్ విటమిన్ ఏ కూడా ఉంది విటమిన్ బి వన్ ఉంది విటమిన్ ఏ ఉంది అండ్ అలాగే స్పెర్లిన్ విటమిన్ ఈ కూడా ఉంది అండ్ అలాగే విటమిన్ బి టూ అండ్ అలాగే ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయన్నమాట చాలామంది అక్కడ ఏమేమి మెన్షన్ చేశారో ఒకసారి చెప్పండి బయే మాకు కూడా వీడియోలు అంటున్నారు నేనైతే ప్రతిసారి మిమ్మల్ని పాజ్ చేసి ఒకసారి అయితే చూసుకోమనేవాడిని మీరైతే చూడండి ఓకేనా ఈసారి చెప్పాను కదా అండ్ అలా ఫిష్ ఫుడ్ చూసారా ఇందాక మీరు సరిగ్గా గమనించలేదేమో ఓపెన్ చేసిన వెంటనే ఇలాగైతే ఉంటుంది చాలా చాలా బాగుంది ఇది మీరు చాలా ఎక్కువ అనమాట ఎక్కువ ఎక్కువైతే మీరు ఫీడ్ చేయకూడదు నేను జస్ట్ వీడియో కోసం అయితే చూపెడతాను చిన్నగా లిటిల్ బిట్ మీ ఫిష్ అంత తింటుందో అంత వేసుకుంటే సరిపోతుంది ఓకేనా గాయస్ చూడండి చాలా బాగుంది మనం అయితే ఇలా స్పూన్ అనేది తీసి పెట్టాము అండ్ ఓపెనింగ్ కూడా ప్యాకెట్ అనేది ఎక్సలెంట్గా ఉంది ప్యాకింగ్ చూడండి లోపల ఇలా ఉంటుంది ఇదంతా అన్బాక్సింగ్ రివ్యూ అండ్ అలాగే ఆల్మోస్ట్ మొత్తం అంత వీడియో ఇదే అనమాట నేను ఇది దగ్గర దగ్గర ఫిష్ ఫుడ్ దగ్గర దగ్గర టూ త్రీ వీక్స్ నుండి నేనైతే యూజ్ చేస్తున్నాను నేను మీకు తెలుసు కదా ఏదైనా యూజ్ చేసిన తర్వాత నేనైతే రికమెండ్ అయితే చేస్తాను ఓకేనా అండ్ అలాగే ఫిష్ ఫుడ్లో ఎలాంటి ప్యాకెట్స్ కనుకుంటే చిల్డ్రన్ని వాళ్ళని దగ్గరికి వెళ్ళనీ అవ్వకండి వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే లింక్స్ కూడా చెక్ చేయండి ఓకేనా గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్